ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక రాశి ఫలితాలు తెలియజేస్తున్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రాశి ఫలాలు ఇప్పుడు చెప్తున్నవి డిసెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి శారీరకమైన మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అవకాశాలు రావటం, మానసిక సంతోషం కలగటం, ఒక ఎత్తైతే హితులు సన్నిహితులు సహోదర వర్గం సహోదరి వర్గం అందరూ కూడా అండగా ఉండటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఏదో విధంగా కష్టపడి జీవితాన్ని నిర్వహించుకుందామని డాక్టర్ కావాలనుకునే మీ కలలు అందుకు సంబంధించి మీరు చేస్తున్న శ్రమ ఇవన్నీ ఖచ్చితంగా ఫలించే విధంగానే ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళు తొందరపడటం మీ మానసికమైన అసహనానికి కారణమవుతుంది. నా జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలియదా, దాని గురించి తల్లిదండ్రులు పెత్తనం చేయటం, ఓ విధంగా సమంజసమైన సహేతుకంగా లేదు. జన్మనొచ్చిన వాళ్ళకి అన్ని రకాల హక్కులు అధికారాలు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరు కూడాను ఆ విషయాలు కాదలేరు. కానీ పుట్టిన వాళ్ళకు కూడాను కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అభిరుచులు ఉంటాయి, కొన్ని భావాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి పెద్దవాళ్ళు మీరు చెప్పా కాబట్టి మీరు చేసేటంటే ఇది ఎంతవరకు సమంజసం, దీనివల్ల ఎవరు సుఖపడతారు, ఎవరు నష్టపోతారు, ఎవరికి లాభం అనేటువంటి విషయాలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. వ్యాపార సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, ప్రమోషన్కి సంబంధించిన విషయాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ సానుకూలం పడే పరిస్థితిగా అన్నీ మీకు అనుకూలంగా గోచరిస్తున్నాయి. మాట వినటువంటి సంతానం విషయంలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని జీవిత భాగస్వామితో పంచుకొని ఇద్దరు కలిసి పిల్లల్ని ఒక దారి తీసుకురావడానికి చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నిర్వహించాలని ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.
వృషభ రాశి వారికి మానసికమైన సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. దీర్ఘకాలికంగా దూరంగా ఉన్న వ్యక్తులతోటి మళ్ళా దగ్గరికి కావాలని చెప్పని మీరు భావిస్తారు. కానీ ఎదుటివాళ్ళ మనసులో మీ మీద ఏర్పడినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది అలా స్థిరంగా ఉండిపోతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదే రకమైనటువంటి భ్రమ అనుకోండి, భ్రాంతి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి అనుకోండి. ప్రతి విషయంలో కూడాను దైవం అండగా ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తున్నాడు. కనుక మనం తప్పు చేయకూడదు. మన వృత్తి ఉద్యోగాల పరంగా, కుటుంబ పరంగా, ఉన్నటువంటి సంస్థల పరంగా పోరాడాలి, కష్టపడాలి, జీవితాశ్రయం సాధించాలి, పోటీ పరీక్షలు విజయం సాధించాలి అనేటువంటి దృక్పథంతో మానసికంగా భగవద్ ఆరాధన ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ అతి పట్టుదల ఏదైతే ఉందో అది కొంత డిప్రెషన్కి దారితీసే అవకాశం ఉంది. అందుకని స్థిరంగా నిలబడి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యం పోగొట్టుకోకుండా మనోధైర్యంతో శారీరకమైనటువంటి దృఢమైనటువంటి స్థితిలో మీరు నిర్ణయాలు తీసుకోవటం, కష్టపడటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యం బాగాలేక ఊరికినే రెండు మాటలు వినగానే కళ్ళు తిరగటం, నాలుగు మాటలు వినగానే గుడ్డ దరదల్లాడటం, ఇంకో మాట వినగానే తలకాయలు విప్పిరావటం, ఇంకో విషయం చూడగానే కాళ్ళు వడకటం, చేతులకు చెమటలు పడటం, ఎందుకు ఇదంతా అవసరం లేదు కదా. భగవంతుడు ఉన్నాడు, మన పని మనం చేద్దాం. ఇలా జరగాల్సుంటే అలా జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎవరో కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరు ఆదర్శంగా తీసుకోవడానికి కుదరకపోతే మనకు మనం సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకని చేసే పనిలో క్వాలిటీ ఉండే విధంగా చూసుకోండి. మనం పని గురించి చాలా ఆందోళన పడుతున్నాము అనేటువంటి భావన ఏదైతే ఉందో అది ఒక్కటే విజయానికి మార్గం కాదు. దాన్ని పక్కన పెట్టి మీరు చేసే పనిలో క్వాలిటీని గమనించండి. తద్వారా విజయవంతమైన ఫలితాలు సాధించడానికి ఎలాంటి అవకాశాలు ఉంటే అలాంటి అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి. వివాహాది శుభకార్యాలు, నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు, అందుకు సంబంధించిన చర్చలు ఫలవంతం అవుతాయి. లిఖితపూర్వకంగా రాసుకోవడానికి మూడవ రోజు వెళ్ళిపోయిన తర్వాత నిర్ణయాలు రాసుకోవాలని చెప్పని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ వృత్తిలో ఫలానా వ్యక్తి ఉన్నంతకాలం అందరిది వెనకడుకే అనేటువంటి అభిప్రాయాన్ని మీరు ఏర్పరచగలుగుతారు. మానసికంగా, శారీరకంగా దృఢమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో మీరు అనుకున్నటువంటి స్థాయి వచ్చినప్పుడు వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.
మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందుల్లోంచి వచ్చినటువంటి చిరాకులు ఏవైతే ఉన్నాయో అవి మీ వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపిస్తాయి. అందువల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. కష్టపడి నానా విధాలుగా శ్రమపడి ఏదో ఒక స్థాయి సాధించుకున్నారు, భగవంతుడు ఆశీర్వదించాడు, అది అలాగే ఉండనివ్వండి. మళ్ళీ దాన్ని కిందకు తెచ్చుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ప్రతి విషయంలోనూ ప్రతి వ్యక్తికి కూడా సలహా చెప్పడానికి, మంచి చెడు మాట్లాడడానికి, ఒక అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉంటాడు. కానీ మీకు అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. వినడం మీరే, రాయటం మీరే, నిర్ణయం తీసుకోవడం మీరే, అమలు చేయడం మీరే, లేకపోతే విత్తడం చేసుకోవడం మీరే. అంత మానసికమైనటువంటి శ్రమని భరించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. కొంత మానసికమైనటువంటి విశ్రాంతి, శారీరకమైన విశ్రాంతి లభించే విధంగా చూసుకోండి, చాలా అవసరం. సంతాన సంబంధాల విషయాలు సానుకూలంగా ఉన్నాయి, మనసంతోషం కలుగుతుంది, ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయత్నం చేస్తున్న ఉత్తి ఉద్యోగాలు, మీరు చదవాలనుకున్న చదువులు, అవన్నీ కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతాయి, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. కర్కట రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, జీవితాశయానికి సంబంధించిన విషయాలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు. ఎంతో విధాలుగా ఆలోచన చేసి అందులో అందరూ మెచ్చినటువంటి ఒక విధానాన్ని అమలు చేస్తారు. జీవితాశయం సాధించుకోవడం చాలా కష్టమైనటువంటి విషయమని తెలిసి కూడా అది సాధించగలుగుతాను అనే నమ్మకంతో కష్టపడతారు, కృషి చేస్తారు. ఏ ధైర్యం చూసుకొని ముందుకెత్తున్నామంటే నా వెనక ఉన్నటువంటి భగవంతుడి చూసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. నన్ను కన్నటువంటి పెద్దలు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు చూసుకొని నేను ముందుకెళ్తున్నాను. నేను తప్పకుండా విజయం సాధిస్తాను. నేను కష్టపడుతున్నాను. రెండవది, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ధర్మానికే నేను ఎప్పుడు కట్టుబడి ఉన్నాను. నేను ఎప్పుడు అడ్డదోవ తొక్కలేదు, కాబట్టి భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక మనోధైర్యంతో మీరు అనుకున్న జీవితాశయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. దగ్గరగా వచ్చిన పెళ్లి సంబంధాన్ని యాక్సెప్ట్ చేయటమా కాదా, చదువుకోవాలా, ఏం చేయాలి? విదేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేయడానికి అవకాశం వచ్చింది, దీన్ని ఉపయోగించుకోవాలా లేకపోతే పెళ్లి చేసుకోవాలా అనేటువంటి సందేహం కలుగుతుంది. రకరకాల ఒత్తిళ్ళు వస్తాయి, చివరికి మీ నిర్ణయం మీరే తీసుకుంటారు. విదేశాలు వెళ్ళి స్థిరపడిన తర్వాత, నాకంటూ ఒక ఆదరణ వచ్చిన తర్వాత, నా కాళ్ళ మీద నేను బతకగలను అనేటువంటి నమ్మకం నాకు వచ్చాక వివాహం చేసుకుంటాను. ఈలోపు ఈ తిక్కిరి బిక్కిరి అవకాశాల్ని చూసుకొని వాపు చూసి బలం అనుకొని
నేను తప్పుడు పనులు చేయను, నన్ను ఒత్తిడి పెట్టద్దు అని ఇంట్లో వాళ్ళకి స్పష్టంగా చెప్పేస్తారు. ఎందుకంటే పది విషయంలో అంత్యదృష్టిల కంటే ఆదృష్టిల చాలా మంచిది. ప్రతి విషయంలో కూడాను నామగర్భంగా ఉండటం కంటే కూడాను స్పష్టంగా ఉండటమే చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శుభరాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడగలుగుతామని భావిస్తారు. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లోనూ, వాళ్ళ సంబంధించిన విద్యా సంబంధమైన విషయాల్లోనూ కొంత ఆందోళన కలుగుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి సీటు రాకపోతే, ర్యాంక్ రాకపోతే వాళ్ళు ఏమైపోతారో అనేటువంటి భావన భయం మీకు కలుగుతుంది. దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. దేవుడు ఏది నిర్ణయించి ఏ చేయాలనుకుంటే అదే చేస్తాడు. మానసికమైన శారీరకమైన బలాన్ని మీరు కలిగి ఉండండి. నలుగురికి దానం చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి. కార్యాలయంలో మీ ఆధిక్యత కొనసాగుతుంది, ఏమీ ఇబ్బంది లేదు. అనవసరంగా చిన్ననాటి మిత్రుల్ని, స్నేహితుల్ని, మీ మేలు కోరుకునే వాళ్ళని సూటిపోటి మాటలతోటో, హాస్యక్తులతోటో, అపహాస్యంతో దూరం చేసుకోవద్దు. మనం మంచిగా బలంగా చక్కగా ఉన్న రోజుల్లో అయిన వాళ్ళని మనం దూరం చేసుకుంటే కావలసినప్పుడు ఆత్మీయులు లభించరు. మనుషుల్ని దగ్గరికి తెచ్చుకోవటం చాలా కష్టం, దూరం చేసుకోవటం ఏమంత కష్టం కాదు. మీకంటూ ఒక వర్గాన్ని చక్కగా ఏర్పరచుకోండి. నా మనసులో చెప్పుకునే వాళ్ళని నలుగురు ఏర్పరచుకోండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి విషయంలో కూడాను వ్యక్తుల మధ్య అనుబంధ సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు కూడా మంచి ఫలితాలకే దారితీస్తాయి. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీకంటూ ఒక స్థిరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వ్యాపారపరమైన విషయాలు కూడాను సానుకూలమైనటువంటి వ్యవహారాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రతి విషయంలో కూడాను నాదే అంతిమ నిర్ణయం అనే పద్ధతిలో కాకుండా మిగిలిన వాళ్ళతో కూడా సంప్రదించి అయిన వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని మీరు నిర్ణయాలు అమలు చేయటం వల్ల మంచిగా లాభపడతారు. బ్రహ్మాండమైనటువంటి సంబంధం మీ అమ్మాయి కుదురుతుంది. మీ అబ్బాయి జీవితాశయం ఈ వారం నెరవేరుతుంది. మీ మానసిక సంతోషానికి ఈ రెండు కారణాలు చాలు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని
డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. కన్యా రాశి వారికి ఈ వారం పడ్డటువంటి కష్టాలకి తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపార వ్యవహారాలు కొంచెం నత్తలగా నడుస్తాయి. సంతాన సంబంధాల విషయాల్లో పడ్డటువంటి టెన్షన్ ఏదైతే ఉందో అది తీరిపోతుంది. మానసికమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది. మీకు రావాల్సిన డబ్బులు చేతికందే పరిస్థితిగా గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాల్లో అనుకున్నటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు లేకపోవటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి ఒత్తిడి కలిగి ఉంటారు. మరుసటి రోజు ఆ ఒత్తిడి పోతుంది, మంచి వార్త వింటారు. నిరుద్యోగుల విద్యావంతులకి ఈ వారం మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్ రావాల్సిన వాళ్ళకి ప్రమోషన్ లభిస్తుంది. ఇతర భాషల్లో కూడా పాండిత్యం ప్రవేశం పెంచుకుందాం అనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని కలిగి ఉండాలని చెప్పని మీరు భావిస్తారు. దాన్ని మీరు సాధించగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా భగవంతుడి దయ వల్ల అనుకూల ఫలితాలే సాధించగలుగుతారు. చిన్ననాటి స్నేహితులు బంధువులు మిత్రులు అందరితోటి మంచి సంబంధ వాతావరణం కలిగి ఉంటారు. వాళ్ళకి మీరు సహాయం చేస్తారు, వాళ్ళ సహాయాన్ని మీరు తీసుకుంటారు. ఈ వారం కలవాల్సినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ జాగ్రత్తగా ఉపయోగించుకోగలుగుతారు. అపాయింట్మెంట్ సాధించడానికి ఎంత కష్టపడ్డారో ఆయనతో మాట్లాడటానికి అంత కష్టపడతారు. చాలా జాగ్రత్తగా మాట్లాడి మీ ప్రయోజనాల్ని పరిరక్షించుకుంటారు. అనేక సంవత్సరాలుగా మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు న్యాయం జరిగే విధంగా చేసుకోగలుగుతారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పేరు పెట్టి పిలవటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను భగవంతుడే దగ్గర ఉండి నడిపిస్తున్నాడు అనే భావంతో మీరు అనుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పూజా కార్యక్రమాల్లో చక్కగా అష్టములు కథలతోటి దీపారాధన చేయటం, మహాదీంతం పొడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయటం, అమ్మవారికి పరమేశ్వరుడికి సుమంగళి పసుపుతోటి ఆ జలాలతోటి సుమంగళి పసుపు జలాలతోటి ఏ దేవతకైనా అభిషేకం చేయటం వల్ల అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన ధోరణి ఏర్పరచుకుంటారు. అందులో విజయవంతమైన ఫలితాల్ని మీరు సాధించగలుగుతారు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీయాలకు సంబంధించిన విషయాలు, అదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాలు ఇవి కొంత సంతృప్తిగా ఉంటాయి. చేసినటువంటి అప్పులు ఓ పక్కన ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ రొటేషన్ కోసం
డబ్బులు తీసుకురావాల్సిన అవసరం మరింత ఇబ్బంది పెడుతుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, కుటుంబపరమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ ఏవి పెద్దగా బాధించే పరిస్థితిగా గోచరించట్లేదు. అన్నీ ఏదో విధంగా యథావిధిగా జరిగిపోతూనే ఉంటాయి. ఇటు కెరియర్ పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దారికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. రియల్ ఎస్టేటు భూమి వల్ల ఎంతో డబ్బులు పెరిగినాయి, ఖరీదు పెరిగినాయి స్థలాలని చెప్పని అనుకుంటే, దాని మీద పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో దానివల్ల సంతోషపడుతుంటే, ఇప్పుడు దాన్ని ఏమన్నా అమ్మి కొంత ఉపయోగపెట్టుకోవాలనుకుంటే దాన్ని కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు. ఆ రకమైనటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నెలకొట్టడం మీకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఏ రకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్నా కానీ చేస్తున్నటువంటి సన్నిహితులు మిత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరినైనా సహాయం అడుగుదామంటే, ఎవరు చూసినా అన్నా వ్యాపారాలు బాగలేవు, ఏం చేయమంటావు, ఒకటే మాట కోరస్గా అందరి దగ్గర నుంచి వస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడాను మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ సరైనటువంటి సమయానికి కొంత మేరకు ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా ఇతరులెవరికి కూడాను మీకు సంబంధించిన ఇబ్బందులు తెలియకుండా గుట్టుగా గొప్పగా లాక్కురాగలుగుతారు. మనకి ఇబ్బందుల్లో ఉన్నాం, మనం ఇబ్బందుల్లో ఉన్నాం, సాయం చేయండి అని చెప్పని అడిగితే సాయం చేసేవాడు ఎవరు ఉండకపోగా ఇంకా నలుగురిలో పచ్చనైపోవాల్సి వస్తుందని మీ ఆంతరిక విషయాలు కూడాను సన్నిహిత మిత్రుల దగ్గర కూడా బయటపెట్టరు. సంతాన సంబంధాల విషయాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముల కథలతో దీపారాధన చేయటం, మీ ఇష్టమైన దేవతకి మీ ఇష్టమైన దేవుడికి పసుపు జలాలతోటి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం, ఈ మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్కి నరదృష్టికి బద్ధ దృష్టికి దూరంగా ఉండడానికి నాగబంధాన్ని వాడటం చెప్పదగిన సూచన. అదే కోణంలో ప్రతిరోజు కూడాను స్నానం చేసేటప్పుడు ఐశ్వర్య నాగిని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. వృషిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలిన రాశి ప్రభావం వల్ల వచ్చినటువంటి కొన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతారు, కొంతవరకు మాత్రమే ఉపయుక్తమైన ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో విదేశాల సంబంధిత విషయాలు, పోటీ పరీక్షల సంబంధ విషయాలు, జీవితాశయాల సంబంధ విషయాలు, వీటి గురించి టెన్షన్ ఎక్కువ అవుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచించవలసిన పరిస్థితి, వాళ్ళకి అండగా ఉండవలసిన పరిస్థితి సూచిస్తోంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికి కూడాను మీ దాకా వచ్చినప్పటికీ మీ తెలివితేటలు కానీ మీ డబ్బులు కానీ మీ పలుకుబడి కానీ అవి మీకు మీ పేర్లకు మాత్రం పనిచేయవు. పెరటి చెట్టు వైద్యం పనిచేయనట్టుగానే ఇది కూడా అలాగే తయారవుతుంది. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. బంధువుల్లోనూ ఇంట్లో ఒక వర్గం మీరు పిల్లల పట్ల మిగతా వాళ్ళ పట్ల శ్రద్ధ లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పని మీ మీద నిందలు వేసే పరిస్థితి కనిపిస్తుంది.
ప్రతి విషయంలోనూ ఆచరణ చిరునాయి చిరునాయలు తీసుకునే మీరు కొన్ని విషయాల్లో నిగ్రహాలు కోల్పోతారు. మీ మనసులో ఉన్నటువంటి మాటలతో సహా కలిపి మీ మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని ఇతరుల మీద కక్కుతారు. మీ మనసుతో ఏంటో, మీకు ఎవరి మీద ద్వేషం ఉందో ఏంటో అన్నీ అర్థమైపోతాయి. దాంతో మిత్రుల్లో కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, వాతావరణంలో గ్రూప్ రాజకీయాలు బయలుదేరతాయి. ఈ గ్రూప్ రాజకీయాలకు మూల కారణం ఏంటంటే మీరు మనోధైర్యంతో నిలబడకపోవటమే. కొత్త సంవత్సరం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ధైర్యం కలిగి ఉంటారు. ఎనిమిది రాశి ప్రభావం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఎనిమిది శనివారాశనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ అష్టముఖ తైలంతోటి దీపారాధన చేయండి. నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిని ప్రతిరోజు ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి అవకాశాలు వస్తాయి. సంతాన సంబంధాల విషయంలో పురోగతి బాగుంటుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో లెక్కేసుకొని చూసుకుంటే అన్నీ కూడాను మీరు అనుకున్న విధంగానే జరుగుతాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహ సంబంధమైన విషయాల్లో, పునర్వివాహ సంబంధమైన విషయవారాల్లో ఎంత కష్టపడ్డా రానటువంటి ప్రతిఫలం ఈ వారం దక్కుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయికి, మీ స్థానానికి తగినటువంటి ఉద్యోగం కూడా లభిస్తుంది. కొంత వయసు వచ్చిన తర్వాత కూడాను కెరియర్ స్టెబిలిటీ గురించి ఆలోచించడం ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది. మానసికమైనటువంటి అధైర్యం కలుగుతుంది. మనోధైర్యం తెచ్చుకోవడానికే ఎక్కువగా కష్టపడాలి. ఆ రకమైనటువంటి ప్రక్రియని మీరు విజయవంతంగా సాధించగలిగితే ఇబ్బందులు ఏవి ఉండవు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు ఎక్కువగానే గోచరిస్తున్నాయి. ఈ వారం జీవితంలో అనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఈ వారం శ్రీకారం చుట్టగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి, విద్యా సంబంధమైన విషయంలో కానివ్వండి, వ్యాపార సంబంధమైన విషయంలో కానివ్వండి, అంతో ఇంతో సంతోషం కలిగే విధంగానే పరిస్థితులు ఉంటాయి తప్ప ఇబ్బంది కలిగించే విధంగా మాత్రం ఉండవు. మీరు ఎవరి కోసమైతే కష్టపడి మీ పరపతిని వినియోగించి ఒక స్థాయిలో ఒకళ్ళు ఉంచుతామని చెప్పి అనుకున్నారో వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీరు అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నలుగురికి సహాయం చేశాం కానీ సొంత వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. మన మనసుకే బాగుండదు. చూసేవాళ్ళు కూడా
కావాలని చెప్పిన సహాయం చేయలేదని చెప్పి అనుకుంటారు అనేటువంటి భయం నుండి మీరు తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి మాట కానివ్వండి, ఎదుటి వాళ్ళ యొక్క ప్రతిభా పాట వాళ్ళు కానివ్వండి, రెండూ సరితూగితేనే అక్కడ కార్యక్రమం విజయవంతమయ్యేది. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో మానసికమైన ధైర్యాన్ని కలుగుంటారు, మానసికమైన ఇష్టతను కలుగుంటారు, యోగా మెడిటేషన్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకునే విషయం గురించి కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఆలోచనని ఒక రూపుకి తీసుకొద్దామని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టదేవత సమక్షంలో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం, మహాతీర్థంపురితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, పోటీ పరిశ్రమ సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ కూడాను ఒక ఛాలెంజ్ లాగా తయారవుతాయి. ఒక ప్రధానమైనటువంటి పోటీని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దాన్ని మీరు విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. సంతాన సంబంధించిన విషయాల్లో పిల్లలు మాట వినకుండా ఇబ్బంది పెట్టడం అనేది కొంతమంది విషయంలో జరుగుతుంది. ఆ విషయంలో పిల్లల్ని ఒక దారికి తీసుకురావడానికి ఎంతగానో కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాదు, ఎన్ని రకాలుగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టినా, ఎంత డబ్బులు ఇచ్చినా తిరిగి మళ్ళీ డబ్బులు అడగడం తప్ప వాడు కాలేజీకి వెళ్ళటం కానీ, సక్రమంగా చదువుకోవటం కానీ, బ్యాక్లాగ్స్ పూర్తి చేయటం కానీ ఇవన్నీ ఏవి ఉండవు. అదే వైద్య చెప్పు అడిగితే తిరగ మళ్ళీ మాట్లాడటం, కోపంతో రెచ్చిపోవటం, ఇంట్లోంచి వెళ్ళిపోతామని చెప్పి బెదిరించడం ఇలాంటివి చేస్తుంటారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. ఏది ఏమైనప్పుడు కూడా కుంభరాశి వారికి అనుకూలమైన వాతావరణం 6.5 సంవత్సరాల పాటు ఉంది. మీది 6.5 సంవత్సరాల్లో లైఫ్ జీవితంలో సెటిల్ అయిపోగలుగుతారు, ఏమీ అనుమానం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముల కథలతో దీపారాధన చేయండి, అదేవిధంగా మహాతీర్థంపురితో సిద్ధగంధంతో అభిషేకం చేయండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేస్తే సర్పదోషాలు పోతాయి. అదేవిధంగా ఐశ్వర్య నాగరితో స్నానం చేయటం వల్ల దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. సిద్ధగంధాక్షితలతోటి పరిమళ గంధంతో పూజించడం వల్ల మీ జీవితాలు కూడా పరిమళ భూయిష్టంగా ఉంటాయని, ఆ రకమైనటువంటి దారిలో మీరు మంచి దారిలో వెళ్ళగలుగుతారని దాని యొక్క అర్థం. అంచేత అలాంటివి మాత్రమైనటువంటి వస్తువుల్ని పూజా కార్యక్రమాలు ఉపయోగించి మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా,
ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీన రాశి వారికి ఆర్థికంగా బాగుంది, విద్యాపరంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకోవడానికి మీరు వేదికగా భావించినటువంటి రాజకీయ పలుకుబడి ఏదైతే ఉందో అది వృద్ధి చెందుతుంది. సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని సానుకూలమైన మంచి ఫలితాలు పొందగలుగుతారు. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవాలనుకునే ఆశలు ఫలిస్తాయి. జీవితంలో డాక్టర్ కావాలనుకుని కృషి చేసినటువంటి వాళ్ళకి దానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అందులో ఏ రకమైన సందేహం లేదు. మానసికమైన ధైర్యంతోటి ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకొని ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడాను చాలా తెలివిగా మాట్లాడి అందరినీ మెప్పించగలుగుతారు. ఈ చార్ట్ అకౌంటెన్సీ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ వైద్య సంబంధమైన వృత్తిలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా కళా సాహిత్య రంగాల్లో పేరుపై ఖ్యాతులు ఉన్న వాళ్ళు కానివ్వండి, సినిమాల్లోనూ టీవీల్లోనూ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, నూతనమైన వ్యాపార సంబంధమైన విషయాలు డీల్ చేస్తున్న వాళ్ళకి, నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తున్న వాళ్ళకి, ఇంట్రడ్యూస్ చేస్తున్న వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. మీ వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. మీ కంపెనీ ప్రోడక్ట్స్ మంచి ప్రజాదరణ పొందగలుగుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. చేతికొచ్చిన అవకాశాలని సక్రమంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. అందరూ ప్రేమాస్పద హృదయంతో మీరు పైకి రావాలని అందరూ కోరుకుంటారు, ఆశీర్వదిస్తారు, వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. అదేవిధంగా దశమ స్థానంలో ఉన్న శని వల్ల మరింత అనుగ్రహం రావాలన్నా, మరింత కలుసుపాటు రావాలన్నా మీనరాశి వారికి అఘోర పాశుపతి హోమం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు అష్టమూల కథలతో దీపారాధన చేయటం, మహాతీర్థంపొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయటం, సుమంగళి పసుపుతోటి గడపల్ని శుద్ధి చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన శుక్రభావంతో ఓం శాంతి శాంతి శాంతి.